యూరోపీయుల దృష్టిలో భారతదేశం అంటే పాములు కోతులు ఆడించే దేశం. పాశ్చాత్యుల దృష్టిలో ఆంగ్లేయులు సృష్టించిన దురభిప్రాయమిది. ఒకనాడు ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన భారతదేశం గత చరిత్రను మరచి బానిసత్వ పాలనలో మగుతున్న రోజులు విని చికాగోలో వివేకానందుడు కొన్ని సూక్తులు చెప్పారు. అవేంటంటే, హిందూ మత ఔన్నత్యాన్ని, భారతదేశ సాంస్కృతిక చారిత్రక వారసత్వం, వైభవాన్ని ప్రపంచ సర్వమత మహాసభలో చాటి చెప్పారు స్వామి వివేకానంద. నిద్రిస్తున్న భారత జాతిని ఆయన మేల్కొల్పారు. దేశ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు వారికి కర్తవ్యాన్ని బోధించారు స్వామీజీ. ఆయన జీవించింది కేవలం 39 సంవత్సరాలే, కానీ భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలిచారు వివేకానంద. స్వామీజీ వారి సందేశాన్ని సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. లేవండి, మేల్కొనండి, మిమ్మల్ని మీరు మేలుకొల్పుకొని ఇతరులను మేలుకొల్పండి. ఇకపై నిద్రించకండి. మీరు మరణించేలోపే జీవిత పరమావధిని సాధించండి. గమ్యం చేరే వరకు ఎక్కడా నిలవకండి. ఎప్పటికీ జాగృతంగానే ఉండండి. బలమే జీవితం, బలహీనతే మరణం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్ప మనసున్న యువత ఈ దేశానికి కావాలి. ఆధునిక యువతపైనే నాకు విశ్వాసం ఉంది. నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశమంతా వ్యాప్తి చేసేది యువతే. యువత ముందు బలిష్ఠులు, జవ సంపన్నులు, ఆత్మవిశ్వాసులు, రుజువర్తనులు కావాలి. ఇలాంటి వారు 100 మంది ఉన్నా చాలు, ఈ ప్రపంచాన్నే మార్చేయవచ్చు. మీరంతా మహత్కార్యాలు సాధించడానికే జీవించామని విశ్వసించండి. బలం, శక్తి మీలోనే ఉన్నాయని గుర్తుంచుకోండి. ఎంతో విశ్వాసంతో లేచి నిలబడండి. ధైర్యంగా బాధ్యతను మీ భుజ స్కందాలపై వేసుకోండి. భవిష్యత్తుకు మీరే బాధ్యులమని తెలుసుకోండి. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి. క్రమంగా ఘనమైన ఫలితాలు వస్తాయి. సాహసంగా పనిచేయండి. తమ సర్వస్వాన్ని త్యాగం చేసి దేశం కోసం తమ జీవితాలను ఆహుతి చేసే యువత మనకు కొందరు కావాలి. దేశ ప్రజలను ఉద్ధరించే ఏకైక లక్ష్యంతో పనిచేసే యువతను గుర్తించి పనిచేయాలి. త్యాగం, ఉత్సాహాలతో వారిని జాగృతం చేసి ఐక్యం చేయాలి. మన స్థితికి మనమే బాధ్యులం. లక్ష్యాన్ని సాధించే శక్తి, ఆపై శక్తి మనకే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.